హలో అండి నేను డాక్టర్ నైని ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ కరీంనగర్ బ్రాంచ్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అదేంటంటే ఇప్పుడు పిల్లలు లేని దంపతులు యూజువల్గా ఒక మ్యారేజ్ అయిన వన్ ఇయర్ తర్వాత డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు ఫర్టిలిటీ కోసం ఈ మీ కన్సల్టెంట్ డాక్టర్ మీకు కొన్ని హెల్దీ టిప్స్ ఇవ్వచ్చు ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలని చెప్పి అంటే జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి ఎక్సర్సైజ్ చేయాలి ఇలాంటి హెల్తీ టిప్స్ అందిస్తారు సో ఈ హెల్దీ టిప్స్లో మీకు అంటే జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి అని చెప్పినప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు అంటే జంక్ ఫుడ్ అనేది బ్యాడ్ ఫర్ హెల్త్ అనేది అందరికీ తెలిసిందే మరి ఈ జంక్ ఫుడ్కి ఈ సంతానలేమి సమస్యకి ఏమైనా రిలేషన్ ఉందా అని మీకు సందేహం రావచ్చు అయితే దీని గురించి ఎన్నో పరిశోధనలు జరిగాయండి అంటే ఈ జంక్ ఫుడ్ తీసుకున్న వాళ్ళలో సంతానలేమి సమస్య వస్తుందా ప్రెగ్నెన్సీ రావటం లేట్ అవుతుందా అని చెప్పి చాలా కంట్రీస్లో అంటే ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్లో యూకేలో ఐర్లాండ్లో ఇలా చాలా కంట్రీస్లో దీని గురించి రీసెర్చ్ చేశారనమాట సో వీటన్నిటిలో లార్జెస్ట్ స్టడీ అనేది ఆస్ట్రేలియాలో జరిగింది అయితే ఈ పరిశోధనల ప్రకారం ఈ ఆస్ట్రేలియాలో జరిగిన ఈ స్టడీలో ఏం తెలిసింది అంటే ఈ ఎవరైతే కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారో ఆ లేడీస్ వారు అంటే వారానికి అట్లీస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ జంక్ ఫుడ్ తీసుకున్న వారిలో ఈ ప్రెగ్నెన్సీ రావటం అనేది డిలే అయిందనమాట ఇబ్బందులు ఉండినాయి ఆ లేడీస్లో అండ్ వీళ్ళలో ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది ఎయిట్ పర్సెంట్ నుంచి సిక్స్టీన్ పర్సెంట్ ఇన్సిడెంట్స్ పెరిగిందనమాట అదేవిధంగా ఈ పరిశోధనలో ఇంకా ఏం తెలిసింది అంటే ఎవరైతే లేడీస్ కన్సెప్షన్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు అంటే ఇప్పుడు రోజుకి త్రీ ఫోర్ టైమ్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకున్నారో వాళ్ళలో ప్రెగ్నెన్సీ రావడం త్వరగా అంటే ఈజీగా అనమాట అంటే ఇది ఫర్టిలిటీని బూస్ట్ చేస్తుందన్నమాట సో ఈ పరిశోధన వల్ల మనకు తెలిసింది ఏంటంటే ఈ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ పైన డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి అర్థమైందనమాట సో అందుకని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే కపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా జంక్ ఫుడ్కి దూరంగా ఉంటే మంచిది వీటితో పాటుగా ప్రాసెస్డ్ ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలి అంతేకాకుండా ఈ ఏరేటెడ్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఇవి కూడా అవాయిడ్ చేయాలి అండ్ క్యాఫీన్ ఇంటేక్ కూడా తగ్గించుకోవాలన్నమాట సో మరి ఎలాంటి ఆహార నియమాలు హెల్దీ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫ్రెష్ ఫ్రూట్స్ ఆల్ సీజనల్ ఫ్రూట్స్ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి ఆ తర్వాత హెల్దీ ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఇవన్నీ సమతుల్యంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి అండ్ ఫైబర్ డైట్ తీసుకోవాలి అండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి సో ఈ ఇవన్నీ ఈ హెల్దీ హ్యాబిట్స్ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మీరు కన్సెప్షన్కి ప్లాన్ చేసుకునే అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా ఈ హెల్దీ డైటరీ హ్యాబిట్స్ని ఫాలో అవ్వాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు మరి ఈ జంక్ ఫుడ్ తీసుకున్న వాళ్ళలో ఈ కన్సెప్షన్లో ప్రాబ్లమే కాకుండా ప్రెగ్నెన్సీలో కూడా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎలాగంటే ఇప్పుడు జి రెగ్యులర్గా జంక్ ఫుడ్ తీసుకున్న వాళ్ళలో బరువు అనేది ఎక్కువ పెరుగుతారు అంటే ఒబేసిటీ వస్తుంది సో ఈ ఒబేసిటీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అంటే మిస్క్యారేజెస్ అవ్వటము లేదంటే ప్రీటర్మ్ డెలివరీస్ అంటే నెలలు నిండక ముందే డెలివరీ అవ్వటము ఇంకా ప్రెగ్నెన్సీలో బీపీ ఎక్కువ అవ్వటము డయాబెటీస్ రావటము లేదంటే జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉండడము ఇలాంటి బేబీస్ పుట్టడము అలాంటివి ఎక్కువ కాంప్లికేషన్స్ ఉంటాయి ఇది కాకుండా ఇంకా పుట్టిన బిడ్డలో కూడా ఎలర్జీస్ ఉండడము బ్రాంకేల్ ఆస్తమా ఇట్లాంటివి రావడం అనేది చూసామన్నమాట సో ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారో ఆ కపుల్ ఈ జంక్ ఫుడ్కి ఫాస్ట్ ఫుడ్కి అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిది అనమాట థ్యాంక్ యూ